ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ
పొండుచ్చేరి పొండుచ్చేరి ఓల్డ్ నేమ్ అంటే వాలికొండాపురం. ఈ గ్రంథం దేని గురించి, ఐ మీన్ ప్లేస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, ఈ గ్రంథం దేని గురించి తెలుపుతుందమ్మ? శాతవాహన కాలం నాటి సీపోర్ట్ సిటీస్ గురించి తెలుపుతుంది. సీపోర్ట్ సిటీస్ అంటే ఇప్పుడు ఈ కాలమే కాదు, ఇక రాసే ఉండండి. శాతవాహనాస్, శాతవాహనాస్ టైం పీరియడ్ లో, శాతవాహనాస్ టైం పీరియడ్, టీపీ అంటే టైం పీరియడ్, ఆ టైం పీరియడ్ యొక్క సీపోర్ట్ సిటీస్ గురించి తెలుస్తారు అన్నమాట. ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఎక్కడుందంట వాళ్ళకి, ఐక్యమెడలో ఉంది. ఏ గ్రంథం తెలుపుతుంది మనకి, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, అది రాసింది ఎవరు మనకి తెలియదు. పోండుచేరి యొక్క ఓల్డ్ నేమ్ ఏంది, వాలికొండాపురం. అండ్ ఈ గ్రంథం ఏం చెప్తుందంటమ్మా, ఈస్ట్ సైడ్ లో అంటే ఈ శాతవాహనాస్ ఇక్కడ ఉంటారు కదా, ఆ శాతవాహనాస్ ఉండే ఈస్ట్ సీపోర్ట్ సిటీ వాస్, ఈస్ట్ సైడ్ లో, ఈస్ట్ ఈస్ట్ సైడ్ లో ఓన్లీ వన్ సీపోర్ట్ సిటీ ఇస్ దేర్ అంట. ఏంటి కాకినాడ అనుకుంటే కాదు, కొండూరు. ఏ ఊరమ్మా? కొండూరా? కొండూరు కాదు, కొండూరా. ఈస్ట్ సైడ్ లో ఇప్పుడు ఈ శాతవాహనాస్ ఉన్నది, ఈస్ట్ సైడ్ లో అంట ఒకే ఒక సీపోర్ట్ ఉందంట. ఆ ఈస్ట్ సైడ్ లో ఉండే సీపోర్ట్ సిటీ పేరు ఏంటి అని అంటే కొండూరా. వన్ అండ్ ఓన్లీ సీపోర్ట్ సిటీ, వన్ అండ్ ఓన్లీ సీపోర్ట్ సిటీ ఈస్ట్ సైడ్. ఈస్ట్ సైడ్ లో తెలుగు మీడియం వాళ్ళు ఈస్ట్ ఏమంటారు అమ్మా, తూర్పు. తూర్పు, తూర్పు అంటే నార్త్, పడమర తీరాన ఉండే ఏకైక ఈస్ట్ సైడ్ లో ఉండే ఏకైక సీపోర్ట్ సిటీ ఏది శాతవాహన ఉండే టైం పీరియడ్ లో అని అడిగితే కొండూరా. అర్థమైతుందా? శాతవాహనుల కాలంలో శాతవాహనులు ఉన్నప్పుడు వారి యొక్క ఈస్ట్ సైడ్ లో ఉన్న ఏకైక సీపోర్ట్ ప్రాంతం ఏది, సీపోర్ట్ సిటీ ఏది, ఓడరేవు పట్టణం ఏది అని అంటే కొండూరా అని పెట్టాలి. ఏమని పెట్టాలి? కొండూరా అని పెట్టాలి. ఓకేనమ్మా, అర్థమైందా? రైట్, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సియూకే బుక్ చూసుకుందాం, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం బుక్ అమ్మా? సియూకే, సియూకే బుక్, సియూకే బుక్. ఇట్ వాస్ రిటన్ బై, ఇట్ వాస్ రిటన్ బై హయత్సన్. ఏందమ్మా హయత్సన్ అన్నమాట, ఎవరు రాశారమ్మా? హయత్సన్. ఇట్ వాస్ రిటన్ బై హయత్సన్, హీ వాస్ ద చైనీస్ ట్రావెలర్. ఏ ట్రావెలర్? చైనీస్ ట్రావెలర్. కొంతమంది ఇటలీ ట్రావెలర్ అంటారు, ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన ట్రావెలర్ అంటారు, ఆయన చైనీస్ ట్రావెలర్ అనమాట. ఓకేనమ్మా, దీని ఇంకొక బిరుదు ఉంటుంది, హీ వాస్ ద కింగ్ ఆఫ్ ట్రావెలర్స్. ఏందమ్మా హయత్సన్ అనే అతను ఎవరు అని అంటే కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ అని ఎవరిని అంటారు అంటే హయత్సన్. ఎందుకంటే తిరుగుతూనే ఉంటాడు, తిరగడం బాగా ఇష్టం అనుకుంటా. మీకు కూడా తిరగడం ఎట్ల ఇష్టం? చదువుకోకుండా తిరుగుతారు కదా మీరు కూడా, అట్లా నేను కూడా. కింగ్ ఆఫ్ ట్రావెలర్స్, హూ వాస్ ద కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ అంటే హయత్సన్. హయత్సన్ వాస్ ద కింగ్ ఆఫ్ ది ట్రావెలర్ అనమాట. ఈయన ఎప్పుడు వస్తాడో తెలుసా మన భారతదేశానికి? హర్షవర్ధన కాలంలో వస్తాడు అనమాట. ఎప్పుడు, ఏ టైం పీరియడ్ లో వస్తాడు? హర్ష వర్ధన, హర్షవర్ధన ఉన్నప్పుడు ఈ హర్షవర్ధన టైం పీరియడ్ లో, హర్షవర్ధన టైం పీరియడ్ లో ఎవరు వస్తారు? హయత్సన్ వస్తారు అనమాట. ఎక్కడికి? మన భారతదేశానికి వస్తారు అనమాట. ఈయన ఎవరు సార్ హర్షవర్ధన అని అనుకుంటారేమో, పుష్యపూర్తి. ఏంటమ్మా పుష్యపూర్తి డైనెస్టీ కింగ్ అనమాట ఈయన హర్షవర్ధన. ఇతని ఒక టైటిల్ చెప్తే చూడండి, ఈ హర్షవర్ధన ఏంటమ్మా పుష్యపూర్తి, పుష్య పూర్తి, ఓకే, పుష్యపూర్తి డైనెస్టీ, పుష్యపూర్తి డైనెస్టీ కింగ్ అనమాట హర్షవర్ధన. ఇతని ఒక టైటిల్స్ చెప్పాలా? ఎక్కడ రాయాలమ్మా టైటిల్స్? నెక్స్ట్ పేజ్ రాద్దాం ఆగండి. హర్షవర్ధన టైటిల్స్, థాట్ అశోక. ఈయన ఏమంటారు? థాట్ అశోక. మరి సెకండ్ అశోక్ ఎవరు చెప్పాలి? మీరు సెకండ్ అశోక అని ఎవరిని అంటారు చెప్పాలి? ఎవరన్నా చెప్తే వాళ్ళకి నేను వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తా, చెప్పండి. సెకండ్ అశోక అని ఎవరిని అంటారు అని అంటే, సెకండ్ అశోక అని ఎవరిని అంటారంటే కనిష్క, కనిష్కుడు అంటారు. ఎవరిని అంటారు సెకండ్ అశోక అని? కనిష్క, కనిష్కుడు. ఓకేనమ్మా, రైట్. ఈయన సెకండ్ అశోక అనమాట, రైట్. ఈ గ్రంథం ఏం తెలుపుతుంది మళ్ళీ మనకి?
ಬ್ರಹ್ಮ ಸಿಯುಕಿ ಬುಕ್ ಹಯಸನ್ ರಾಶನ ಬ್ರಹ್ಮ ಇದು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ದಿಸ್ ಬುಕ್ ಡಿಸ್ಕ್ರೈಬ್ ಅಬೌಟ್ ದ ರಿಲಿಜಿಯನ್ ಆಫ್ ಬುದ್ಧಿಸಂ ಬುದ್ಧಿಸಂ యొక్క రిలీజియన్ గురించి అంటే శాతవాహన కాలంలో నాటి ఉన్న బుద్ధిజం గురించి తెలుపుతుంది అన్నమాట దిస్ బుక్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద దిస్ బుక్ డిస్క్రైబ్ మంచి రాసుకోవాలి పెన్ను బుక్ పెట్టుకొని డిస్క్రైబ్డ్ అబౌట్ ద దిస్ బుక్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద శాతవాహనస్ శాతవాహనస్ టైం పీరియడ్ శాతవాహనస్ టైం పీరియడ్ లోని బుద్ధిజం ఏమిజం బుద్ధిజం రిలీజియన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అంటే బుద్ధిజం అనేది ఉంది అని మనకి ఇంటర్నేషనల్ సోర్స్ లో కూడా తెలుస్తుంది సియూకే అనే గ్రంథం ఇది రాసింది ఎవరు సియూకే గ్రంథం రాసింది హయత్సంగ్ ఈ హయత్సంగ్ అనే వ్యక్తి ఎవరు చైనీస్ ట్రావెలర్ ఈయన ఏమంటారు ఇవర్స్ కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ అంటారు ఎవరి టైం పీరియడ్ లో వచ్చిండు హర్షవర్ధన్ టైం పీరియడ్ లో వచ్చిండు హర్షవర్ధనుడు ఏ ఒక డైనెస్టీ చెందిన వ్యక్తి పుష్యకృతి డైనెస్టీ చెందిన వ్యక్తి అండ్ అలాగే హర్షవర్ధన్ యొక్క టైటిల్ ఏంది థర్డ్ అశోక మళ్ళీ సెకండ్ అశోక ఉండాలి కదా రెండో అశోకుడు ఎవరు చెప్పాలి ఇంతకు ముందే రాపించిన కనిష్క లేదా కనిష్కుడు రైట్ అమ్మా ఇవి నేను ఇప్పటిదాకా చెప్పిన ఇవన్నీ లిటరసీ సోర్సెస్ నేను నేషనల్ ఇంటర్నేషనల్ రెండు సోర్సెస్ చెప్పిన అంటే ఇవన్నీ ఆధారాలు శాతవాహనులు ఉన్నారు ఇక్కడ ఉన్నారని మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి అన్నమాట ఈ గ్రంథాలు ఇప్పుడు మీకు ఏ గ్రంథాలు చెప్పిందో అన్ని ఇంపార్టెంట్ గ్రంథాలు అన్నమాట సో ఈ గ్రంథాలన్నీ మనం చాలా బాగా చదువుకోవాలి చాలా బాగా తరలిగా చదువుకుంటే ఏ గ్రంథం శాతవాహనుల గురించి ఏం తెలుపుతుందో అని మనకి చాలా ఐడియా అంటే ఐ మీన్ తొందరగా పసిగడితే ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత మనకు తొందర తొందర గుర్తొస్తే ఆన్సర్స్ పెట్టేస్తాం ఓకేనా ఇప్పుడు ఇంత అన్ని ఇంత మంచిగా ఉన్నట్టు ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ వైపు కూర్చున్న తర్వాత టెన్షన్ అందరికి రైట్ అమ్మా ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకున్నాం లిటరసీ సోర్సెస్ అయిపోయింది మీకు చెప్పిన లిటరసీ సోర్సెస్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ రెండు ఉంటాయని చెప్పిన ఆ రెండు నేను చెప్పేసి ఇప్పుడు తర్వాత ఎక్కడికి పోవాలి మనం ఇంటర్నేషనల్ లిటరసీ సోర్సెస్ తర్వాత ఇంకేమని చెప్పిన చెప్పాలి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాంట్లో ఏమని చెప్పిన ఇన్స్క్రిప్షన్స్ కూడా వస్తాయని చెప్పిన కదా నెక్స్ట్ మనం దేని గురించి చూసుకుంటాం అంటే పురావస్తు శాఖ ఆధారాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క ఎవిడెన్సెస్ ఓకే రైట్ ఇవన్నీ రాసుకున్నారు కదా ఒకవేళ రాసుకోకపోతే వీడియో పాస్ పెట్టుకొని చూసుకొని రాసుకోండి ఓకేనా మీకోసం నేను మెల్లం కూడా చెప్తున్నా స్పీడ్ చెప్పలేను రైట్ నెక్స్ట్ ఇంకేంటంటే పురావస్తు శాఖ ఆధారాలు పురావస్తు ఆధారాలు ఆర్కియాలజిస్ట్ సర్వేస్ ఓకే ఆర్కియాలజిస్ట్ సోర్స్ సోర్సెస్ ఆర్కియాలజీ సోర్సెస్ ఏంటి ఆర్కియాలజీ సోర్సెస్ లో మీకు ఫస్ట్ రాపించిన ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి అమ్మా ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏమో కాదు శాసనాలు అంటే శాసనాలు అంటే చాలా రకాల శాసనాలు ఉంటాయి శిలా శాసనాలు అశోకం టైం పీరియడ్ లో మనం ఎన్షియన్స్ చదివేటప్పుడు ఈ మౌర్యన్స్ గురించి చదివేటప్పుడు మనకి శాసనాలు అనేవి చాలా వస్తాయన్నమాట ఓకే ఏన్షియంట్ హిస్టరీ నా యొక్క వీడియో ఏన్షియంట్ హిస్టరీ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఆ వీడియోస్ చూడండి ఏన్షియంట్ హిస్టరీలో మీకు ఇన్స్క్రిప్షన్స్ సో కొద్దిగా మీకు బేసిక్ నుంచి చెప్తా ఒకవేళ ఈ వీడియో ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో అసలు ఇన్స్క్రిప్షన్స్ ఎవరికైతే తెలియదో ఇప్పుడు చెప్తా మంచిగా చూడండి ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏం లేదమ్మా శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ అంటే కొండల మీద చెక్కడం రాళ్ళ మీద రాయడం పిల్లర్స్ మీద రాయడం పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ రాక్ ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట వాటిని ఏమంటారు శాసనాలు అని అంటారు తెలుగులో ఏమంటారమ్మా శాసనాలు శాసనాలు అంటారు దేన్ని దేన్ని ఇన్స్క్రిప్షన్స్ ని అలా రాసేదాన్ని ఓకేనా ఫస్ట్ టైం మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరమ్మా శాసనాలను తయారు చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఇంట్రడ్యూస్డ్ బై ద అశోకుడు ఓకే ఇన్స్క్రిప్షన్ గురించి కొంత బేసిక్ నుంచి వస్తాం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళకి అర్థం కావాలి ఎందుకు అని అంటే నెక్స్ట్ నేను చెప్పే శాసనం ఒక శాసనాలు అంటే ఏంటి అని అనుకోద్దు మీరు మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా వినండి భారతదేశంలో ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇన్స్క్రిప్షన్స్ ఏంటమ్మా ఇన్స్క్రిప్షన్స్
ఖచ్చితంగా శాసనాలు వేయించింది ఎవరు అని మీరు అడిగితే కళ్ళు మూసుకొని పెట్టండి, ఏమని పెడతారు? అశోకుడు, అశోక అన్నమాట. రైట్? అయితే అమ్మ ఏపిచ్చిడు, ఏ లాంగ్వేజ్ నేర్పించిడో కూడా మనం చెప్పుకోవాలి, ఏ స్క్రిప్ట్ నేర్పించిడో కూడా మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు చెప్తే ఉండండి, ఏ లాంగ్వేజ్ లో ఏపిచ్చింది అశోకుడు? ఈడ లాంగ్వేజ్ అని రాస్తా, ఈడేమని రాస్తా, ఈడ స్క్రిప్ట్ అని రాస్తా. స్క్రిప్ట్ అంటే ఏం లేదమ్మా, లిపి, లిపి అమ్మ స్క్రిప్ట్ అంటే. రైట్? ఇప్పుడు నేను చెప్తా చూడండి, మీరు లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజెస్ వేపించిందో, ఎన్ని స్క్రిప్ట్ లో వేపించిందో చూద్దామమ్మా. లాంగ్వేజెస్ వచ్చేసరికి గ్రీక్ ఒకటి, ఒకటి గ్రీక్. ఓకే, ఎన్ని లాంగ్వేజ్ వేపించిందో మనం ఇక్కడ రాసుకున్నాం. ఫస్ట్ మీకు ఇవన్నీ చెప్తా, చెప్పిన తర్వాత ఎన్ని లాంగ్వేజ్ లో రాపించిందని ఇక్కడ రాపిస్తా, క్లారిటీగా రాపిస్తా, టెన్షన్ తీసుకోదు. ఒకటి గ్రీక్స్ లో, గ్రీక్ లాంగ్వేజ్ లో. రెండవది ఏంటమ్మా? అరబిక్. మూడవది ఏంటి చెప్పాలి? ప్రాకృత్, ప్రాకృత్, ప్రాకృతం. నాలుగవది ఏంటమ్మా చెప్పాలి? కరోష్టి. ఏంటి కరోష్టి? ఈ ఫోర్ లాంగ్వేజెస్ లో వేయించిండు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అశోకుడు శాసనాలని చేయించారు. ఎన్ని లాంగ్వేజ్ లో, ఎన్ని భాషలలో, ఎన్ని భాషలలో చేయించారంటే టోటల్ రాసినవన్నీ టోటల్ ఫోర్ లాంగ్వేజ్. ఎన్ని లాంగ్వేజెస్? ఫోర్ లాంగ్వేజెస్ లో. ఇప్పుడు స్క్రిప్ట్ చూద్దాం. స్క్రిప్ట్ అంటే లిపి రాయడం. లిపి ఏ లిపిలో ఉందంటే కరోష్టి. కుష్టి కాదమ్మ, కుష్టి రోగం అనుకుంటారు, కరోష్టి. రెండవది ఏంటి? మీరు అందరు బ్రహ్మానందాన్ని చూస్తారు కదా, బ్రహ్మి, కరోష్టి బ్రహ్మి. ఇప్పుడు మీకు అందరికి అందరికి మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, వచ్చింది సార్ లాంగ్వేజ్ అంటే ఏంది, ఈ స్క్రిప్ట్ అంటే ఏంది, రెండు ఒకటే కదా సార్? సార్ రెండు ఒకటి కాదమ్మా, రెండు వేరు వేరు. లాంగ్వేజ్ డిఫరెంట్, స్క్రిప్ట్ అనేది డిఫరెంట్. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు మన హిందీ భాష ఉంది, మన హిందీ భాష ఉంది, మన హిందీ భాషని మాట్లాడే లాంగ్వేజ్ ఏది? హిందీ. కానీ రాసేది ఏది? దేవనాగరి లిపిలో రాస్తాం. అర్థమైందమ్మా? రైట్. అలానే గ్రీక్ లాంగ్వేజ్ ఉంది, అది లాంగ్వేజ్ గ్రీకే, కానీ ఇక్కడ వేసేది ఏంది? కరోష్టి. మీకు ఇట్లా అర్థం కాలేదు, నాకు అర్థమైంది, మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఆగండి. ఓకేనా? రైట్ అమ్మా. శాతవాహనస్ యొక్క ఇన్స్క్రిప్షన్ ఏంటంటే
మొట్టమొదటి శాసనం ఏంటి శాతవాహనులు ఏర్పించింది అంటే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ నానాఘాట్ శాసనం ఏందమ్మా నానాఘాట్ శాసనం నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అందరు మంచిగా రాసుకోవాలి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ వాస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది శాతవాహనస్ ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు సార్ అంటే దేవి ఏ దేవి శ్రీదేవి కాదు నానా శ్రీదేవి అనుకుంటారు దేవి నాగానిక నాగానిక ఎవరమ్మా దేవి నాగానిక అని చెప్పి దేవి నాగానిక ఎవరు అన్నది డౌట్ రావచ్చు హీ వాస్ షీ వాస్ సారీ హీ అన్న ఏమనుకోవద్దు దేవి నాగానిక నానాగారి ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు నానాగారి శాసనం వేయించింది ఎవరు ఇట్ వాస్ డన్ బై కనిపిస్తుందా చూడండి ఇట్ వాస్ డన్ బై దేవి నాగానిక అసలు దేవి నాగానిక ఎవరు అని అంటే దేవి నాగానిక ఎవరో కాదు ఒకటవ శాతకర్ణి ఒక భార్యనే షీ వాస్ ద వైఫ్ ఆఫ్ ఫస్ట్ శాతకర్ణి ఎవరు శాతకర్ణి మొట్టమొదటి ఫస్ట్ శాతకర్ణి అనమాట రైట్ నానాగారి ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది నానాగారి ఇన్స్క్రిప్షన్ అనేది మహారాష్ట్రలో ఉంది నానాగారి ఇన్స్క్రిప్షన్ వేయించింది దేవి నాగానిక ఈ దేవి నాగానిక ఎవరు సార్ అంటే శివాస వైఫ్ ఆఫ్ మొట్టమొదటి ఫస్ట్ శాతకర్ణి ఈ నానాగారి ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది సార్ అంటే మహారాష్ట్రలో ఉంది అనమాట నానాగారి ఇన్స్క్రిప్షన్ ఏ కాలంలో ఏర్పడింది ఏ రాజున్నప్పుడు ఏర్పడింది అని కూడా అడుగుతారు మనకి ఓకేనా రైట్ నెక్స్ట్ పేజ్ లో నేను రాస్తా చూడండి నాన్న నానాగారి ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ వేద శ్రీ శాతకర్ణి నానాగారి ఇన్స్క్రిప్షన్ అర్థమైతుందమ్మా ఈ నానాగా శాసనం అనేది నానాగార్ ఇన్స్క్రిప్షన్ వాస్ Done in the was done in the time period of ఎవరి టైం పీరియడ్ లో వేదశ్రీ శాతకర్ణి ఉన్న టైం పీరియడ్ లో ఎవరి టైం పీరియడ్ లో వేదశ్రీ శాతకర్ణి చెప్తా మీకు అందరు ఎవరు వేదశ్రీ ఎవరమ్మా వేదశ్రీ శాతకర్ణి ఓకేనా వేదశ్రీ శాతకర్ణి ఉన్న టైం పీరియడ్ లో దేవి నాగానిక వేయించిన శాసనమే ఏంది నానాగర్ శాసనం అకార్డింగ్ టు ద నానాగర్ ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ శాతవాహనస్ ఎవరున్నారు అని అంటే ఓకేనా ఈ వేదశ్రీ శాతకర్ణి ఎవరు సార్ మళ్ళీ మీకు డౌట్ రావచ్చే ఈయన ఎవరో కాదు మొట్టమొదటి ఫస్ట్ శాతకర్ణి ఉన్నాడు కదా ఫస్ట్ శాతకర్ణి సన్నే ఫస్ట్ శాతకర్ణి ఈ వేదశ్రీ శాతకర్ణి ఎవరు కాదు మొట్టమొదటి శాతకర్ణి ఉన్నాడు కదా వాళ్ళ యొక్క కొడుకే ఈ వేదశ్రీ సన్నే రిలేషన్షిప్ ఇది ఒక నాన్న ఫాదర్ అర్థమైందా ఒకటవ శాతకర్ణి యొక్క కొడుకే వేదశ్రీ శాతకర్ణి ఈ వేదశ్రీ శాతకర్ణికి ఒకటవ శాతకర్ణి ఏమైతాడు అని అంటే ఫాదర్ అవుతాడు సరే రైట్ ఇప్పుడు ఏంటంటే ఎవరి గురించి తెలుపుతుంది సారీ మన ఇది ఏ లాంగ్వేజ్ లో ఉంది అని కూడా అడుగుతారు ఇలా లాంగ్వేజ్ కాదు ఏ లాంగ్వేజ్ లో ఏంచిదమ్మాయి చెప్పాలి మనకున్న ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏయించింది ఎన్ని లాంగ్వేజ్ లో గ్రీక్ అరబిక్ ప్రాక్రిక్ మరియు కరోస్టి లాంగ్వేజ్ లో రైట్ అమ్మా ఇది ఏపించింది ఏ లాంగ్వేజ్ లో అని అంటే ప్రాక్రిక్ లాంగ్వేజ్ లో ఏ లాంగ్వేజ్ ప్రాక్రిత్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ వచ్చేసి ఏంటమ్మా మన బ్రహ్మానందం మన బ్రహ్మీ స్క్రిప్ట్ అనమాట ఏ స్క్రిప్ట్ అమ్మా బ్రహ్మీ స్క్రిప్ట్ లో ఏంచిందో ఓకేనా రైట్ నానాగారి ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ రైట్ షీ వాస్ ద వైఫ్ ఆఫ్ ఫస్ట్ శాతకర్ణి రైట్ నానాగారి ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ వేదశ్రీ శాతకర్ణి వేదశ్రీ శాతకర్ణి ఎవరో కాదు ఒకటవ శాతకర్ణి ఒక కొడుకే రైట్ ఈ నానాగారి ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏంటమ్మా ఈ నానాగారి ఇన్స్క్రిప్షన్ అకార్డింగ్ టు According to Nanagar inscription, he have two titles. Who? First Shatakarni have. Any title? First Shatakarni have.
చెప్పాలమ్మా ఎవరు వచ్చి దేవి అంటున్నా గౌతమి బాలశ్రీ గౌతమి
టైటిల్స్ ఉంటాయి, 100 టైటిల్స్ ఉంటాయి. కానీ మీకు ఒక 5-6 టైటిల్స్ చెప్తే ఇప్పుడు రాసుకోడు. జిపిఎస్ టైటిల్స్, గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి ఎన్నో రాజు చెప్పాలి మీరు. ఎన్నో రాజేనా? 23, 24, 25, 26 చెప్పాలి మీరు. చెప్పాలి 23, 24, 25, 26 మీకు తెలుసు. నేను చెప్తా, మీరే కనుక్కోవాలి. అది మీ హోంవర్క్. రైట్. గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి తెలుపుతుంది నాసిక్ ఇన్స్క్రిప్షన్. జిపిఎస్ యొక్క టైటిల్స్ చెప్తే చూడండి మీరు. మీరు బయపడదు కానీ టైటిల్స్ చూసి మీరు. ఓకేనమ్మా? రైట్. ఒకటి ఏం చెప్పుకుందాం, ఆగమ నిలయ. మనం ఇన్న టైటిల్స్ చెప్పుకుంటాం, చాలా చెప్పుకుంటాం. చెప్పుకుంటాం ఎప్పుడు, గౌతమ పుత్ర శాతకర్ణి గురించి చెప్పుకునేటప్పుడు, రాశి గురించి చెప్పుకునేటప్పుడు ఆయన టైటిల్స్ చెప్పుకుంటాం. అంతకన్నా ముందు మీకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ముందే రాపిస్తున్నా, చూడండి. గౌతమ పుత్ర శాతకర్ణి ఏంటి అని అంటే, ఆయన యొక్క టైటిల్స్ ఏంటంటే ఆగమ నిలయ. రాసుకోడు ఆగమ నిలయ. ఇంకొకటి ఇంకేమి, బేనాటక స్వామి. బేనాటక స్వామి ఇంకా చాలా ఉంటాయి. రైట్. విధి విధ విధి వర్ధిత విధి వర్ధిత ఇలా చాలా ఉంటాయి. ఏక ఏక బ్రాహ్మణ ఇలా చాలా, ఇంకా టైటిల్స్ చాలా ఉంటాయి. ఏక బ్రాహ్మణ, క్షత్రియ ధర్మాపణ అని ఉంటాయి. మనం గౌతమి పుత్ర శాతకర్ణి గురించి చెప్పుకునేటప్పుడు ఇంకా మీకు చాలా టైటిల్స్ చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ 3 టైటిల్స్ రాసుకోండి. ఇతనికి దాదాపుగా ఎన్ని బిరుదులు ఉంటాయి అంటే, టోటల్ మొత్తం ఎన్ని ఉంటాయి, 100 బిరుదులు ఉంటాయి. 100 బిరుదులు గొప్ప రాజు కదా, మినిమం ఉండాలి కదా 100. రైట్. కానీ ఈ 100 మనం చదువుకోవాలా? అవసరం లేదు, ఒక 10 చదువుకో చాలు. ఆయన గురించి చెప్పేటప్పుడు మీకు ఈ టైటిల్స్ చెప్తా, గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ మనం ఏ ఇన్స్క్రిప్షన్ చూద్దాం. నాసిక్ ఇన్స్క్రిప్షన్ అయిపోయింది. ఏ ఇన్స్క్రిప్షన్ అయిపోయిందమ్మా? నాసిక్ ఇన్స్క్రిప్షన్ అయిపోయింది. ఇదే నాసిక్ ఇన్స్క్రిప్షన్. రైట్. నెక్స్ట్ ఏ ఇన్స్క్రిప్షన్ గురించి చెప్పుకుందాము అని అంటే, మేఘ ధోని. ఏం ధోని? మహేంద్ర సింగ్ ధోని కాదు నాన్న, మేఘ ధోని ఇన్స్క్రిప్షన్. మేక ధోని ఇన్స్క్రిప్షన్ గుర్తుంచుకోండి. ధోని దగ్గర మేక ఉందంట, అందుకే మేక ధోని ఇన్స్క్రిప్షన్. మీరు అలా గుర్తు పెట్టుకోండి, మేక ధోని ఇన్స్క్రిప్షన్. ఇట్ వాస్ డన్ బై ఫస్ట్ అక్షరం పి తో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ మూడో నెంబర్ ఉంటుంది. ఎవరో చెప్పుకోండి, పులోమావిత్రి. ఏందమ్మా పులోమావిత్రి అన్నమాట? ఇది ఎవరేయించిందమ్మా? పులోమావిత్రి. సరే. ఈ పులోమావిత్రి అనే వ్యక్తి, ఎన్నో రాజు, ఎన్నో కింగ్ చెప్పాలి. నేను మీకు ఆప్షన్స్ కూడా ఇస్తా. 29, 30 తర్వాత ఇంకెవరు లేరు కదా. సరే, ఈ రెండింటిలోనే ఎవరో ఒకరు చెప్పారు. 29వ రాజా, 30వ రాజా. రైట్. ఒకవేళ మీకు ఊహిస్తా లాస్ట్ శాతవాహనస్ డైనెస్టీ, దానికి ఆన్సర్ తెలిస్తే దీనికి ఆన్సర్ తెలిసిపోతుంది మీకు. రైట్ అమ్మా. ఇట్ వాస్ డన్ బై ద పులోమావిత్రి అన్నమాట. ఇది ఎక్కడ ఉంది సార్ అని అంటే, కర్ణాటకలోని, కర్ణాటక బళ్ళారి. బళ్ళారి తెలుసు కదా మన మహేష్ బాబు. మహేష్ బాబు ఎటుపోయింది? కర్ణాటకలోని బళ్ళారి. బళ్ళారి తెలుసు కదా ఎన్నుండగా మనకి కర్ణాటకలో ఉంటుంది అనమాట. ఓకే రైట్ అమ్మా. అయితే ఇది చేయించింది ఎవరు? మూడో పులోమావి ఎవరు? హీ వాస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనస్. లాస్ట్ రూలర్ ఏం నేర్పిస్తాడు ఇంకా? ఆయన చివరి రాజు. ఆయన ఎందుకు ఏపించి ఇది తన యొక్క గొప్పతనం గురించి చెప్పుకొని కాదు, వాళ్ళ యొక్క అంతం గురించి, శాతవాహన డైనెస్టీ యొక్క అంతం గురించి తెలిపే శాసనం ఏది అని అంటే, పెట్టండి మీరు మేక ధోని ఇన్స్క్రిప్షన్. ఒక మేకను బలి ఇచ్చేసి ఇంకంతం అయిపోయింది మా రాజ్యం అని అంటాడు అనమాట. ఎవరు? పులోమావి. రైట్ అమ్మా. This inscription say, downfall of, enappa, downfall of Shatavahanas. Shatavahana yokka downfall gurinchi, downfall ante telugulo emanta, rajya patanam gurinchi telipe shasanam iyedi, మేకధోని శాసనం. వాళ్ళ యొక్క రాజ్య పతనం గురించి తెలుపుతారనే మాట ఈ శాసనం ఏది? మేకధోని శాసనం. నేను ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం ఇద్దరికి కవర్ అయ్యేటట్టు చెప్తున్నా, చూడండి ఇద్దరికి యూస్ఫుల్. ఓకే రైట్. దిస్ ఇన్స్క్రిప్షన్ సే
This inscription is a downfall of Shatavanas, right? Next.
నంది నారోడి పొల్లైంది నన్నే నే ఇంకేం చెప్పుకుందాం వెళ్ళి ఉన్నాయి ఐదవది హార్స్ మీరు ఇక్కడ చూసిరమ్మా మీరు ఇక్కడ బాగా గమనించారు లయన్ ఉంది బుల్ ఉంది నంది ఉంది ఎలిఫెంట్ ఉంది హార్స్ ఉంది అశోకుడు చేసిన స్తూప సారనాథ్ స్తూపంలో ఉండేవి అన్ని ఉన్నాయి చూడండి అంటే అప్పట్లో బుద్ధిజం ఉందని కూడా తెలుపుతుంది ఆ పాయింట్స్ రూపంలో మనకి బుద్ధిజం ఉందని తెలుపుతుంది చూడండి లయన్ బుల్ ఎలిఫెంట్ హార్స్ అవునా కదా హార్స్ అంటేది మహాభి నిష్క్రమణ బుల్ అంటే మీకు తెలుసు లయన్ అంటే తెలుసు ఆయన యొక్క స్పీచెస్ గౌతమ బుద్ధుని యొక్క స్పీచెస్ అలా ఉంటాయని సో ఆ కాలంలో గౌతమ్ అంటే ఐ మీన్ బుద్ధిజం కూడా ఉంది కాబట్టి అలాంటి సింబల్స్ కూడా వాళ్ళు ఎంచుకున్నారు వాళ్ళ పాయింట్స్ మనకు తెలుపుతుంది ఆరవది ఏం చెప్పిద్దామంటే పాటలిపుత్ర ఇక్కడ రాస్తే చూడండి ఆరవ సిటీ ఏందమ్మా ఆరవది పాటలిపుత్ర ఏడవది పాటలిపుత్ర తర్వాత ఉజ్జయిని ఉజ్జయిని చూడండి మీరు ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేయండి పాటలిపుత్ర మరియు ఉజ్జయిని కూడా ఉంది అది ఒక నాణ్యాలలో శాతవాహనుల యొక్క నాణ్యాలు చేసిన ముద్రలు వాళ్ళ యొక్క ప్రింటింగ్ లో ఇవి రెండు కూడా ఉన్నాయి పాటలిపుత్ర సిటీ ఉంది ఉజ్జయిన్ సిటీ సో ఇవి ఇంపార్టెంట్ సిటీస్ అని తెలుస్తుంది మనకి చూడండి ఇంపార్టెంట్ సిటీస్ కాబట్టి కదా వాళ్ళు ఏయించింది ఎవరా కదా ఇంపార్టెంట్ సిటీస్ మేజర్ సిటీస్ ఎన్ని మేజర్ సిటీస్ అని తెలుస్తున్నాయి ఎందుకంటే ఊరికైనా వేయరు కదా ఎందుకు వేస్తారు నీ బొమ్మ నా బొమ్మ వేస్తారా ఇప్పుడు 100 రూపాయల నోట్ల మీద నీ బొమ్మ నా బొమ్మ ఉంటుందా ఉంటే తొమ్మిది నోట్లు అంటారు ఎవరి బొమ్మ ఉంటుంది మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది సంథింగ్ ఉంది కాబట్టే కదా మహాత్మా గాంధీ బొమ్మ వేసింది ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి పీస్ గా పీస్ గురించి శాంతి గురించి శాంతియుతంగా పోరాడారు కాబట్టి కదా మీకు ఇంకొక విషయం చెప్పాలి మహాత్మా గాంధీ పీస్ అనేసరికి ఇప్పటిదాకా పీస్ అవార్డే రాలేదు 5 సార్లు నామినేట్ అయ్యారు కానీ నోబెల్ పీస్ అవార్డుకి 5 సార్లు రిజెక్ట్ అయిపోయింది రైట్ అమ్మా ఇవన్నీ రోజు ఇంకా ఏం చెప్పాలి మీకు ఇంకేం చెప్పుకుందామమ్మా త్రిరత్నాస్ గురించి త్రిరత్నాస్ ఏంది జైనిజంలో ఉంటుంది త్రిరత్నాస్ స్తూపాలు ఉంటాయి మళ్ళీ 10వది ఇంకేముంటదమ్మా స్తూపాస్ ఉంటాయి నెక్స్ట్ చైత్యం గురించి ఉంటుంది చైత్యం ఇంకేముంటది సన్ ఉంటది 11వది సన్ 12వది ఏంది సన్ తర్వాత ఫిష్ ఉంటది ఇంకా చాలా ఉంటాయి ఫిష్ ఉంటది సన్ ఉంటది ఫిష్ ఉంటది రైట్ ఇంకా 13th అంటే చూసుకోండి 13th షిప్స్ ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ బోట్స్ అండ్ షిప్స్ పడవలు మా మెయిన్ గా ఇవి ఇంపార్టెంట్ ఇది 13th పాయింట్ నేను నెక్స్ట్ పేజ్ లో రాయన్నా నెక్స్ట్ పేజ్ లో రాస్తా చూడండి బోట్స్ మరియు షిప్స్ అనేటివి యజ్ఞశ్రీ శాతకర్ణి టైం పీరియడ్ లో ప్రింట్ అయితే గుర్తుంచుకోండి ఎన్నో ట్వెల్వ్ సారీ మీరు లైన్ గా రాస్తున్నా సారీ అంటే కాదు నాకు ఏది గుర్తుంటే అది రాసుకున్నా మీ ఇష్టం ఉన్నట్టు మీరు రాసుకోండి రైట్ అమ్మా 13th వన్ కదా 12 తర్వాత 13 14 మళ్ళీ మ్యాథ్స్ సార్ ఫోన్ చేద్దామా అవుతులే 12 తర్వాత 13 రైట్ 13th వన్ ఏమని చెప్పిన బోట్స్ అండ్ షిప్స్ ఒకటే చిన్న పడవలు పెద్ద ఓడరేవులు ఏందమ్మా చిన్న పడవలు పెద్ద ఓడరేవులు ఇది 13th వెళ్ళడం బోట్స్ అనేది 13th పెట్టి 14 అనేది షిప్స్ వెళ్ళదు రైట్ అమ్మా ఇవి రెండు ఇట్ ఈస్ ప్రింటెడ్ printed on it is printed in the time period of Yajnasri Shatakarni unna time period lo evaramma Yajnasri Shatakarni యజ్ఞశ్రీ శాతకర్ణి టైం పీరియడ్ లో అతను ఏం నాణ్యాలు ముద్రించుకోవాలంట షిప్స్ మరియు బోట్స్ నాణ్యాలను ముద్రించుకోవాలి ఎందుకు షిప్స్ అండ్ బోట్ నాణ్యాలను ముద్రించుకోవాలంటే ట్రేడ్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ షిప్స్ అండ్ బోట్స్ కదా సో అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి తెలివిగా ఆలోచించి వీటి ముద్రలు అయ్యారు అని చెప్పి ఆ ముద్రలు ఏపించారు ఏపించిన రాజు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అన్నమాట గుర్తుందా యజ్ఞశ్రీ శాతకర్ణి రైట్ అమ్మా మీకు చెప్పిన సింబల్స్ చెప్పిన
సింబల్స్ తర్వాత ఇంకా ఏం చెప్పుకుందామంటే వీళ్ళు ఎక్కువగా ఏ లోహాలు ఏ మెటల్స్ వాడేవాళ్ళు కాయిన్స్ కి ఎక్కువగా ఏ మెటల్స్ వాడేవాళ్ళు చూద్దాం మెటల్స్ ఏ మెటల్స్ వాడేవాళ్ళు ఒకటి కాపర్ ఏందమ్మా కాపర్ రెండు స్టీల్ వాడేవాళ్ళు మూడు ఇంకేంది సిల్వర్ నాలుగు ఏం వాడేవాళ్ళు అని అంటే పోటిన్ ఏం వాడేవాళ్ళు పోటిన్ పోటిన్ అంటే ఏంది సార్ అని అంటే అమ్మ రాగి ప్లస్ సీసం సీసం అంటే ఏం కాదు స్టీల్ నే సీసం అంటారు రాగి ప్లస్ సీసం ఓ ఏం ఎవరు గుంజుతున్నాను భయపడ్డాను రైట్ కాపర్ ప్లస్ ప్రోటీన్ అంటే ఏంటి రాగి అంటే కాపర్ ప్లస్ ఏనా ఎస్ కాపర్ ప్లస్ స్టీల్ అనుకుంటా సీసం ఎస్ కాపర్ ప్లస్ స్టీల్ ఎస్ కాపర్ ప్లస్ స్టీల్ కలిగితే మనకి ఏమొస్తుంది ప్రోటీన్ ఈ యొక్క ఎన్ని టైప్స్ ఈ టైప్స్ యొక్క నాణ్యాలు బాగా వాడేవాళ్ళు అనమాట మళ్ళీ బంగారం సార్ అని అంటే బంగారం వాడేవాళ్ళు కానీ అంత ఎక్కువ కాదు వైట్ గా ఎందుకు అని అంటే అమ్మా ఆ కాలంలో బంగారం అనేది చాలా విలువైనది అనమాట ఎక్కువగా ముద్రించేటోళ్ళు కాదు ఎక్కువ ముద్రించేది ఏంటంటే కాపర్ స్టీల్ సిల్వర్ పోటిన్ పోటిన్ అంటే కాపర్ ప్లస్ స్టీల్ ఇస్ ఈక్వల్స్ టు కాపర్ ప్లస్ స్టీల్ ఇస్ ఈక్వల్స్ టు పోటిన్ అనమాట ఓకే రైట్ అమ్మా అయితే మీకు నేను ఫస్ట్ చెప్పిన బేసిక్ చెప్పడం మర్చిపోయాను నేను స్టార్టింగ్ అసలు కాయిన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయని సరే ఇప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఓకే కాయిన్స్ అసలు నాణ్యాలు అనేది భారతదేశంలో మొట్టమొదటిగా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు చెప్పాలి వీళ్ళు ఎవరైనా అమ్మ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాయిన్స్ అనేటివి ఎవరి టైం పీరియడ్ లో వచ్చాయి నేను కాయిన్స్ అన్నాను సరే మీకు ఇంకా మొత్తం మన భారతదేశంలో ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు గోల్డ్ కాయిన్స్ అనేది గోల్డ్ కాయిన్స్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ద గ్రీక్స్ ఎవరమ్మా మొట్టమొదటిసారిగా భారతదేశంలో బంగారు నాణ్యాలు ప్రవేశపెట్టింది ఎవరు గ్రీక్స్ అనమాట మొట్టమొదటిసారిగా సరే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణ్యాలని ఫస్ట్ కాయిన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ టైం పీరియడ్ మౌర్యస్ టైం పీరియడ్ మౌర్యస్ ఫస్ట్ కాయిన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ మౌర్యస్ కానీ బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది మీరు మంచిగా వినాలి శాతవాహనుల కాలంలో కాయిన్స్ ఉన్నాయి రైట్ మన భారతదేశంలో మొట్టమొదటిసారి బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టింది గ్రీక్స్ ఓకే రైట్ ఇది బాగానే ఉంది కాయిన్స్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాయి అంటే మౌర్యన్స్ ఉన్నప్పుడు మన భారతదేశంలో ఎంటర్ అయింది రైట్ నాణ్యాలు అనేది కానీ ఇక్కడ రాజులచే ముద్రించబడదు కింగ్స్ ముద్రించారు మౌర్యన్స్ టైం పీరియడ్ లో కింగ్స్ అనేవాళ్ళు ప్రింట్ చేయరు అనమాట కింగ్స్ డస్ నాట్ కింగ్స్ డస్ నాట్ ప్రింట్ ద ప్రింట్ ద కాయిన్స్ మళ్ళీ ఎవరు ప్రింట్ చేస్తారంటే ట్రేడర్స్ ట్రేడర్స్ అంటే ఏమని చెప్పాలి మీకు తెలుగులో ఎస్ వర్తకులు ట్రేడర్స్ విల్ ప్రింట్ ఎవరమ్మా ట్రేడర్స్ ట్రేడర్స్ ప్రింట్ చేస్తారు అనమాట నాణ్యాలు అర్థమైందా ఎవరి కాలంలో మౌర్యన్స్ కాలంలో ఇదంతా నేను చెప్పేది గోల్డ్ కాయిన్స్ ఈ మామూలు కాయిన్స్ ఈ కాయిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన ఎవరు అని అంటే మౌర్యన్స్ టైం పీరియడ్ లో కానీ రాజులచే ముద్రించబడవు ఎవరు ముద్రిస్తారు అంటే అక్కడ ఉండే వర్తకులు ముద్రించే వాళ్ళు నాణ్యాలని ఇప్పుడు మన శాతవాళ్ళ టైం పీరియడ్ వస్తే
coins are printed. Coins are printed by the kings. By the kings అన్నమాట kings ఏ ముద్రిస్తారు వాళ్ళకి పర్మిషన్ తోనే ముద్రించాలి ఎవరు వాళ్ళతో వాళ్ళు ముద్రిస్తుంటే ఒప్పుకోరు అది మామూలుగా సత్త కాదు వర్తకుడు ముద్రించేవాళ్ళు ఎవరు ముద్రించేవాళ్ళు వర్తకుడు అందుకనే ఆ కాయిన్స్ ఏమంటారు అని అంటే పంచమాలకుడు కాయిన్స్ అంటారు ట్రేడర్స్ ముద్రించే కాయిన్స్ ఏమంటారు అంటే పంచమాల్క కాయిన్స్ ఏమంటారు పంచమార్క కాయిన్స్ పంచమార్కుడు కాయిన్స్ అని కూడా అంటారు తెలుగు పంచమార్కుడు కాయిన్స్ అంటారు పంచమార్కుడు కాయిన్స్ అంటే రాజులచే ముద్రించబడ్డవి కాదు వర్తకులచే ముద్రించబడిన నాణ్యాలు గుర్తుంచుకోండి మై డియర్ స్టూడెంట్స్ రైట్ అమ్మ శాతవాళ్ళ టైం పీరియడ్ లో మాత్రం వర్తకులు నువ్వు నేను ముద్రిస్తే ఒప్పుకోరు రాజుల పర్మిషన్ ఉండదు రాజులచే ముద్రించబడతాయి ఏంటిది కాయిన్స్ ఓకే రైట్ అమ్మ నెక్స్ట్ సిల్వర్ కాయిన్స్ అనేటివి ఎక్కువ ఎవరు ప్రింట్ చేశారు శాతవాహన టైం పీరియడ్ ఇది కూడా చూసుకుందాం మనం సిల్వర్ కాయిన్స్ అనేటివి ఎక్కువ ఎవరు ముద్రించారు సిల్వర్ కాయిన్స్ వాస్ మోర్ ప్రింటెడ్ బై ప్రింటెడ్ బై చెప్పండి ఎవరో షిప్పులు ఓడలు ఎక్కువ చేసింది అయిన పేరు షిప్పులు బోట్స్ ముద్రలు పెట్టిన పేరు ఏం పేరు ఎగ్నస్ ని ఒక అతను ఎవరు చెప్పాలి జిపిఎస్ గొప్ప రాజు ఎవరు గ్రేట్ కింగ్ గౌతమి పుత్ర శాతకర్ణి వీరిద్దరు ఎక్కువగా ఏ నాణ్యాలని ముద్రించే వాళ్ళంటమ్మా సిల్వర్ కాయిన్స్ అంటే ఎక్కువ ముద్రించే వాళ్ళు అనమాట రైట్ మరి బంగారు నాణ్యాలు సార్ అంటే బంగారం అనేది చాలా కాస్ట్లీ అమ్మ మీకు చెప్తే చూడండి 35 సిల్వర్ కాయిన్స్ ఈస్ ఈక్వల్ టు one gold coin. ఇదంతా శుద్ధి లేకుండా అంటే 35 సిల్వర్ కి ఇది కొరకు ఒక గోల్డ్ కాయిన్ ఉన్నప్పుడు నీకు ఎవరు ఎక్కువ ముద్రిస్తారు నాకు సిల్వర్ కాదు 35 వెండి నాణ్యాలు పోలిస్తే ఒక గోల్డ్ కాయిన్ అనమాట సో అంత ఎక్కువ అనమాట గోల్డ్ కాయిన్ అనేది ఓకేనా సో మీకు ఏమేమి చెప్పినా ఇన్స్క్రిప్షన్స్ చెప్పినా ఫారెన్ లిటరసీస్ చెప్పిన అండ్ కాయిన్స్ గురించి చెప్పిన కాయిన్స్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టింది గ్రీక్స్ అని చెప్పిన మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణ్యాల వాడకం ఎవరు చేసేరు అని అంటే మౌర్యన్స్ నుంచి వచ్చింది కానీ మౌర్యన్స్ రాజులు ముద్రించేవాళ్ళు కాదు వర్తకులు ముద్రించేవారు రైట్ తర్వాత కానీ శాతవాహన కాలంలో నాణ్యాలను ముద్రించేవాళ్ళు కానీ కాకపోతే రాజుల్లో ఏ ఒక రాజు నువ్వు చెప్తున్నా చూడండి అమ్మా
దేశంలో ఎంత మంది రాజులు 30 మంది రాజులు ఇక్కడ ఉన్న 30 మంది రాజుల్లో ఏ రాజుగాని అంటే ఏ రాజుగాని రెండు భాషలలో ముద్రించలేదు ఒకే ఒక రాజు ముద్రించారు అతనే శివ శ్రీ శాతకర్ణి అంటే 29 రాజులు ముద్రించలేదు ఒకే ఒక మనవారు ఒక్క మగారు ఎవరు అనంటే శివ శ్రీ శాతకర్ణి రెండు లాంగ్వేజెస్ లో ముద్రించారు అవి ఏమేమి లాంగ్వేజెస్ కూడా చెప్తా చూడండి ఒకటి తమిళ్ ఒకటి ఏందమ్మా తమిళ్ అండ్ ఇంకొకటి ఏంది ప్రాక్రిత్ ఎన్ని లాంగ్వేజెస్ చెప్పినా ఒకటి తమిళ్ రెండవది ప్రాక్రిత్ ఏకైక రాజు శాతవాహనులు రెండు భాషల్లో ముద్రించిన రాజు ఎవరు అని అంటే మన శివశ్రీ శాతకర్ణి అనమాట వన్ అండ్ ఓన్లీ కింగ్ అనమాట ఏంటమ్మా వన్ అండ్ ఓన్లీ కింగ్ వన్ అండ్ ఓన్లీ కింగ్ ఓ ప్రింట్ ఓ ప్రింట్ ద కాయిన్స్ ఇన్ హౌ మెనీ లాంగ్వేజెస్ ఫోర్ ఆ త్రీ ఆ టూ ఆ వన్ ఆప్షన్ టూ టూ ఏంటమ్మా ఎన్ని లాంగ్వేజెస్ టూ లాంగ్వేజెస్ ఇవి నేను ఏదైతే చెప్పిందో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అర్థమైందా మీకు అన్ని పాయింట్స్ గురించి చెప్పినా దీని ఒక బేసిక్ చెప్పినా ఇన్స్క్రిప్షన్స్ నా మోడల్స్ వీడియో వినకపోతే ఆ వీడియో వినండి చాలా బాగుంటుంది రైట్ ఆ మోడల్స్ లో ఇన్స్క్రిప్షన్స్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇన్స్క్రిప్షన్స్ వచ్చినాయి కదా దాని బేసిక్స్ నుంచి చెప్పిన మీకు ఇన్స్క్రిప్షన్ శాసనాలు అంటే ఏదో చెప్పిన నాణ్యాల గురించి చెప్పిన ఇంటర్నేషనల్ లిటరసీ సోర్సెస్ గురించి కూడా చెప్పిన నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఏం చెప్పుకుంటున్నాం అంటే వీళ్ళ యొక్క జన్మ స్థలాలు ఎవరి యొక్క జన్మ స్థలాలు శాతవాహనుల యొక్క జన్మ స్థలాలు అంటే బర్త్ ప్లేసెస్ ఆఫ్ శాతవాహనస్ ఒక్కొక్క హిస్టారికల్ ఒక్కొక్క ప్లేసెస్ చెప్తారమ్మా ఇవన్నీ కాంట్రవర్సీ కాకపోతే పలానా వ్యక్తి పలానా స్కాలర్ శాతవాహనులు ఎక్కడ పుట్టాడు అని అడిగి మ్యాథ్స్ ఫాలో అయిస్తారు అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి మన నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది అని అంటే బర్త్ ప్లేసెస్ వాళ్ళ యొక్క క్యాపిటల్స్ వాళ్ళ యొక్క బర్త్ ప్లేసెస్ ఎక్కడెక్కడ పుట్టారు వాళ్ళ యొక్క రాజధానులు ఎక్కడ ఏ హిస్టారికల్ ఏం చెప్తారు అనే టాపిక్ గురించి నా నెక్స్ట్ వీడియోలో మీరు ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో